ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు సాయంత్రానికి అలసిపోతాడు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం జూలై ఇరవై నాలుగవ తేదీన కల్వకుంట్ల కుటుంబంలో జనించిన ఆ సూర్యుడికి అలసట అంటే తెలియదు అభివృద్ధినే అనుక్షణం ఆలింగనం చేసుకుంటూ అహర్నిశలు సమస్యల ఛేదనకై కదిలే సమర యోధుడు అతడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు శోభమ్మ దంపతులకు జన్మించిన తారకరాముడు తెలంగాణ తల్లి సేవ కోసమే ఈ నేలపై ఉదయించినాడు చదువుల్లో చురుకుదనం బాధ్యతలు నెరవేర్చడంలో నిండుదనం ఎదుటి వారికి ప్రేరణ అందించడంలో హుందాతనం పోరాటంలో వెనుకడుగు వేయని మొండితనం ఆయన ప్రాథమిక లక్షణాలు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటవ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన కేటీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై మూడవ సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసి మెడిసిన్ ఎంట్రెన్స్ రాశారు కర్ణాటకలో వచ్చిన మెడికల్ సీటును వదులుకొని హైదరాబాదులోనే డిగ్రీ మైక్రోబయాలజీ పూర్తి చేశారు ఉన్నత చదువులకై పూణే యూనివర్సిటీ ముంబై వెళ్ళిన కేటీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిదిలో ఎంఎస్సి బయోటెక్నాలజీ పూర్తి చేశారు అనంతరం యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి ఐదేళ్లు ప్రాజెక్టు మేనేజర్గా ఇంట్రా అనే ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహించారు తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు ఆయన గుండెల్లో తీరని గుబులను కలిగించాయి దగాపడ్డ తెలంగాణ దశను దిశను మార్చడానికై హృదయ వేదనతో తల్లి తనను పిలిచింది పిలుపు విన్న వెంటనే రెండు వేల నాలుగవ సంవత్సరంలో పరోక్షంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు తారకరాముడు తండ్రికి తగ్గ తనయుడంటే సరైన నిర్వచనం కేటీఆర్ వెంట నడిచే సైన్యానికి నిలువెత్తు నమ్మకం కేటీఆర్ ఎదురుపడే శత్రువులకు నడిచొచ్చే వజ్రాయుధం కేటీఆర్ ఈ ప్రతిభ ఈ సాహసం ఒక్క రాత్రిలో ఒడి చేరినవి కావు పోలీసు లాఠీలు ఆయన్ని తాకాయి పేదోడి బతుకులు ఆయన గొంతుకు ఆవేశాన్నిచ్చాయి తెలంగాణ ఆశీస్సులు ఆయనకి ఆరోగ్యాన్ని ఆశీస్సును నింపుతూనే ఉన్నాయి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో సిరిసిల్లలో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానంలో ఓటమి అనేది తెలియకుండా ఎదుగుతున్న నేత కేటీఆర్ ఆయన అకుంఠిత దీక్ష పట్టుదల వాక్చాతుర్యం నేర్పరితనం భాషా పరిజ్ఞానంలకు మెచ్చిన టీఆర్ఎస్ అధిష్టానం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదిహేడవ తేదీన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సమున్నత స్థానాన్నిచ్చింది సమస్యలకు ఆయన అంటే భయం ప్రతిపక్షానికి ఆయనంటే జంకు సమాధానం లేని ప్రశ్నల్ని ఆయనపై సంధించాలంటే అది అసాధ్యం ఎవరెస్ట్ శిఖరాన్ని తాకాలంటే అక్కడికి చేరుకోవడం తప్ప శిఖరాన్ని నేలకు దించలేరు మరి ఆయన స్థాయికి సమానంగా నిలవాలంటే మళ్ళీ అది ఆయనకే సాధ్యం అమెరికన్ ఆంగ్లాన్ని అలవోకగా అనుకరిస్తాడు ఉర్దూ భాషతో ఊయలూగుతాడు తెలంగాణ మాండలికాన్ని తాతలకు కూడా నేర్పగలుగుతాడు బంగారు భవిష్యత్తును దూరం నుండే స్పష్టంగా చూడగలిగే నైపుణ్యం కేటీఆర్ సొంతం కాబట్టే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఐటీ మున్సిపల్ మరియు పరిశ్రమల శాఖ మంత్రి పదవి ఆయన ఒడిలోకి చేరింది సామాజిక మాధ్యమంలో తిరుగులేని రారాజు సామాన్యుడి కష్టాలను తరలించే యువరాజు చెల్లి కవితకు చెలిమెలాంటి అన్న కేటీఆర్ హిమాన్ష్ అలేఖ్యలకు ఆదర్శమైన తండ్రి కేటీఆర్ శైలిమ గుండెలో కొలువైన ప్రేమరూపం కేటీఆర్ పేదవాడి నవ్వులతో బడుగుజీవుల ఆశీస్సులతో సాంకేతికత సురాగాలతో నిండు నూరేళ్లు హాయిగా జీవిస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటుంది గ్రేట్ తెలంగాణ టీవీ హ్యాపీ బర్త్డే టు డైనమిక్ లీడర్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు